हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेम मी कल्याणी। अंदर इला उन्नारु बागुन्नारा? चाला मंदिकी नडुमुतो बाधपड़ुतू उंटारु। ई टाबलेट्स लेकुंटा कोन्नि टिप्स अनेदि नेनु चेप्तानु, अवि मीरु पाटिंचिनट्लयिते नडुवु नोप्पि तग्गिंचुकोवच्चु। नडुवु नोप्पि असलु अधिक बरువు మోయడం వల్ల వస్తుంది, ఎక్కువ సేపు వంగి పంజడం వల్ల కూడా వస్తుంది ఫ్రెండ్స్। ఈ నడుము నొప్పి తరచూ వస్తున్నట్లయితే ఈ చిట్కాలు పాటించి చూడండి। ఇవి పాటించిన తర్వాత తగ్గకపోతే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవుదాం। ఫస్ట్ వచ్చేసి ఎక్కువ నడుము నొప్పి వచ్చేసినాక విపరీతంగా వచ్చేస్తే తప్పనిసరిగా 2 రోజుల పాటు పూర్తిగా మనం విశ్రాంతి అనేది తీసుకోవాలి। సెకండ్ వచ్చి నొప్పి తీవ్రమైనప్పుడు, అంటే ఎక్కువ అయిపోయినప్పుడు ఐస్ ప్యాక్ ఉంచాలి, తర్వాత హార్ట్ ప్యాక్ అనేది ఉంచాలన్నమాట। నొప్పి అలాగే ఉంటే 6 గంటల తర్వాత మళ్ళీ ఐస్ ప్యాక్ ఉంచాలి, తర్వాత హార్ట్ ప్యాక్ అనేది ఉంచాలన్నమాట నొప్పి ఉన్న చోట। ఇకపోతే మా కాళ్ళ కింద 2 దిండ్లు సెస్ట్ కింద దిండు పెట్టేసుకొని పిల్లో అని పెట్టుకొని బోర్లు పడుకోవాలి పిల్లోస్ అని పెట్టుకొని। ఇకపోతే నెక్స్ట్ టిప్ వచ్చి వేడి నీళ్ళు తీసుకొని కొంచెం, తర్వాత తువాలు ముంచండి, నొప్పి ఉన్న చోట తాపడం పెట్టండి। ఇకపోతే కొబ్బరి నూనె అందరికి తెలిసిందే, కర్పూరం కూడా అందరికి తెలిసిందే కదా, ఆ రెండు కలిపి కాయండి। కాచిన తర్వాత గోరువెచ్చని నూనె తీసుకొని నొప్పి ఉన్న చోట పూయండి। తర్వాత అల్లం తెల్లగడ్డ దంచుకొని కొబ్బరి నూనెలో మరిగించండి। తర్వాత నొప్పి ఉన్న చోట ఆ నూనె పూసిన తర్వాత, పూసేసిన తర్వాత హార్ట్ ప్యాక్ అనేది ఉంచండి అన్నమాట। ఇకపోతే గోరువెచ్చగా వాడాలి ఏదైనా సరే, పెయిన్కి ఆయింట్మెంట్ అనేది ఉంటుంది, అది పెయిన్ ఎక్కడుందో ఆయింట్మెంట్ అనేది పూసుకొని తర్వాత ఐస్ ప్యాక్ కానీ తర్వాత నేను చెప్పినటువంటి పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా తగ్గుతుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను, నా ఛానల్ యూజ్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, నచ్చినట్లయితే లైక్ కొట్టండి। థ్యాంక్ యూ సో మచ్।